కాబట్టి ఆయనతో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎంత నిరంకుశంగా ఉండేవారంటే రైతులు ఆందోళన చేస్తే రైలు పట్టాలి అమ్మటి పోలీసులు కాల్పులు జరుపుకుంటే రైతులు గెలిమితే ఇద్దరు రైతులు చనిపోయారు పశ్చిమ గోదావరి జిల్లాలో బషీర్బాగ్ కాల్పులలో ఉచితంగానే ఆర్డర్ వేసేస్తే కాల్పుల్లో 21 మందికి బుల్లెట్ గాయాలైతే ముగ్గురు చనిపోయారు నిన్న అంటే నిన్న 8వ రోజు ఆగస్టు 8వ తారీఖు నాడు రామకృష్ణ చనిపోయాడు అది బుల్లెట్ గాయాలు తగిలిన రామకృష్ణ 21 మందికి బుల్లెట్ గాయాలు తగిలినాయి అసలు నాకు మా నాన్న చూడడానికి పోనియరా అని లోకేష్ అంటుంటే ఇంకొద్దిగా నవ్వు వచ్చింది నాకు చనిపోయిన తర్వాత స్థూపం కట్టుకోవడానికి అంగీకరించలేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత వరకు బషీర్ బాబులో స్థూపం కట్టనివ్వలేదు అమరవీరుల స్థూపం లాస్ట్కు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని స్థూపం కట్టి ఆ కుటుంబాలకు అంతో ఇంతో ఆర్థిక సహాయం ఇచ్చి ఆ కుటుంబాలకు ఆ మూడు కుటుంబాలకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆ మూడు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన చరిత్ర తర్వాత అయిన ఓడిపోయిన తర్వాత వచ్చింది తప్ప ఉన్నంత కాలం కనీసం ఆడ స్థూపం కూడా కట్టనేలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ముందస్తుగా మమ్మల్ని అందరినీ లోపటేశారు పోలీస్ స్టేషన్లో పైగా ఒక రామ్మోహన్ అనే వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లేసి విపరీతంగా కొట్టి వాళ్ళ పుత్ర ప్రతాప్ యూత్ ప్రెసిడెంట్ ఆయన పేరు చెప్తావా చెప్పవా ఈ డీజిల్ ఆయనే ఇచ్చాడు ఈ పెట్రోల్ ఆయనే ఇచ్చాడు బస్సులు తగలబెట్టి పెట్టాడని చెప్పాడు చెప్పండి చెప్పండి అని కొట్టి చెప్పించి మళ్ళీ కేసు పెట్టి దాదాపు నాకు తెలిసిన ప్రధాని మీద ఒక 17-18 కేసులు పెట్టారండి అంటే ఎవరిని బయటకు రాకుండా కనపడ్డోళ్ళ కొట్టి కనపడ్డ కేసులను పెట్టి ఆయన అరెస్ట్ అయినాడు తల్లి విజయమ్మ గారు భార్య భారతమ్మ చెల్లి షర్మిల ఇంకొకళ్ళిద్దరు జగన్ అరెస్ట్ అయ్యారు చూడడానికి పోతాం మేము చూస్తామంటే కూడా ఖైరతాబాద్ చవరస్తాలో నడి రోడ్డు మీద పూసబెట్టారు తప్ప చూడని కూడా చూడలేదు బలవంతంగా తీసుకొచ్చారు బలవంతంగా తీసుకొచ్చారు అంటే ఇలాంటివన్నీ ఎందుకుంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా చంద్రబాబు చేసిన వాళ్ళు ఆయన సరైన స్వాస్థ్యం జరిగింది లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అయ్యో మా నాయకుని ఎట్లా అరెస్ట్ అయ్యాడు అనే వాళ్ళు మరో కొంతమంది ఉంటారు బట్ ఇక్కడ నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుకు ఈయన అరెస్టుకు ఏం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు చంద్రబాబు అధికారంలో చేసిన పని ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అవినీతి చేశాడని చెప్పడానికి ఆస్కారాలు లేవు ఎందుకంటే ఆయన అధికారంలో లేడు ఏ అధికారంలో ఉండి ఆయన చేశాడు అవినీతి అవినీతి అంటే ఏంటి నీకు పని చేసి పెడతా నాకు డబ్బులు ఇస్తావా అని మరి ఆయన చేయడానికి ఆయన దగ్గర ఏముంది తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే తండ్రి తప్పు చేస్తే తండ్రి సంపాదన ఈయన దగ్గర ఉంది అని మరి రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదని చెప్పేవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తాడు ఇవన్నీ కనుక చూసినట్టయితే అన్ని అక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా అరెస్ట్ చేసి 16 నెలలు జైలుకి పంపినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆరోపణలు నువ్వే చేసినావు అని సూటిగా క్వశ్చన్ వస్తున్నప్పుడు చెప్పాల్సిందేంటి ఇప్పటివరకు చూడండి ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి నోటీసులు వచ్చిన కానీ ఇప్పటిదాకా కూడా ఈ కేసులలో ఫలానది నేను చేయలేదు ఇది తప్పుడు ఆరోపణ అని ఇంతవరకు ఆయన ఖండించలేదు ఆయన మనుషులు ఖండించలేదు ఎంతవరకు ఇది కక్షవాదం చర్య ప్రభుత్వం చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది ఇది కరెక్టా అది కరెక్టా ఇది ప్రజాస్వామ్యం ఇది అంటున్నారు తప్ప ఈ ఆరోపణ తప్పు ఈ డబ్బులు రాలేదు ఈ 370 కోట్లకు నాకు సంబంధం లేదు ఇగో ఈ సెల్ కంపెనీలు నేను ఏర్పాటు చేయలేదు ఈ కంపెనీలకు నాకు సంబంధం లేదు ఈ సెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన ఆ గంట లక్ష్మీనారాయణ ఎవరో ఉన్నాడు ఒక సంస్థ ఎవరు ఆయన నాకు సంబంధం లేదు ఇలాంటివన్నీ ఏది ఖండించట్లేదు ఆ రోజు సేమ్ చంద్రబాబు నాయుడు మాట ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖండించడు అని మరి నువ్వెందుకు ఖండించవు అనే క్వశ్చన్ వస్తుంది కదా తాతకు పెట్టింది ఎప్పుడు షిప్ప తలాపునే ఉంటుందట ఎందుకు తాతకు పెట్టింది గుర్తు చేసుకుంటాడు కదా మనవడు మళ్ళీ వీళ్ళు తండ్రికి పెట్టాలి కదా దాన్ని అందుకని తాతకు పెట్టిన షిప్ప ఎప్పుడు తలాపునే ఉంటుందని అది నీ పక్కనే ఉన్నది అది అందుకని చంద్రబాబు నాయుడు అంటే ఈ స్టోరీలు చూసిన తర్వాత ఈ ఇంకా దీని మజిలీలు ఇవన్నీ ఏం జరుగుతాయి అనేది విశ్లేషించాలి కానీ ఇంతవరకు నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు యొక్క ఇన్సిడెంట్ చూసిన తర్వాతనైనా అధికారంలో ఉన్న ఎవరైనా సరే అధికారం ఉంది కదా అని తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకోండి అనేది నేను స్పష్టంగా చెప్పగలను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.